మన మా బూతుల మంత్రి ఇంటి ముందు ఎన్ని గోతులు ఉన్నాయో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా బయటకు తీసుకొచ్చి వీడియో చూపించింది సిగ్గు అనిపించట్లా ఐదు సార్లు ఎమ్మెల్యే దేనికి తగిలేసుకోవడానికి కానీ ఇంటి ముందు రోడ్డు పడలేదు కూడా అది కూడా ఆలోచించుకోలేదు అంటే ఇన్ని ఇలాగే పరిస్థితి ఉంటే నేనేమంటానంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే దీనికి ఒక పెద్ద ఎలివేషన్ రీసెంట్గా ఏదో ప్రెస్ మీట్లోనూ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలోనూ ద గ్రేట్ తొగ్గులకి సీఎం గారు ఏమన్నారంటే జూలై పదిహేను కల్లా నేను గుంతలన్నీ పూర్తి చేస్తాను ఎవడన్నా రోడ్లన్నీ వేస్తానంటాడు ఏ సీఎం అయినా అలాంటిది పోన్లే ఏదో గుడ్లో మెల్ల గుంతలన్నీ పూడుస్తాను అన్నాడు పోని గుంతలన్నీ పూడ్ చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్సలేటర్ రై 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 అని పెట్టుకుని అడిగి ఉంచుకున్నా రోడ్ల మీద వెళ్ళిపోతాం గుంతలు లేకుండానని చూస్తే ఈ రోజు చూస్తే ఆ గుంతలు పూడ్చుకుని మర్చిపోయాడేమో మరి లేకపోతే డబ్బులు లేవా లేకపోతే ఎందుకు వీళ్ళకి ఇవ్వడం అని ఆలోచించుకున్నాడో లేకపోతే చేత కాలేదు వాట్ ఎవరి మేము ఏమి జరిగినా గుంతలు అయితే పోవలేదో ఆ గుంతలు నీళ్ళు అయితే ఫుల్గా పూడ్చారు ఇది సిచ్యువేషన్ ఇలాంటి రోడ్ల మీద ఆటోలు వేసుకొని ఆటోలు వెళ్తూ ఉంటే ఎక్కడ ఏ స్పేర్ పార్ట్ ఆటో దూడిపోతుందో తెలియదు అందులో కూర్చున్న జనాలకి ఏ పార్ట్లు ఇబ్బంది పెడతాయో తెలియదు ఎక్కడ ఏది తిరిగిపోతుందో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రయాణం అంటేనే బిక్కు బిక్కుమని ఇళ్ళ నుంచి బయటికి రావడానికే భయపడిపోయే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలుంటే ఇతగాడు బయటకు వచ్చి వాహనమిత్ర మీద నేను డబ్బులు ఇస్తున్నాను పదివేలు రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పి ఈయన ఒకటప్పుడు ప్రసంగాలు ఇస్తుంటే పక్క నుంచి చప్పట్లు కొడుతూ ఉంటారు ఈ వెనకథలు భజన బృందం పోనీ ఏదో ఇస్తున్నావు కదా రూపాయో పా ఏదో ఇస్తున్నావు కదా అని ఆలోచించుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్డ్ డ్రైవర్స్ నువ్వు ఇస్తున్న వాహనం ఎంత డ్రైవర్స్కే కదా అది రిజిస్టర్డ్ డ్రైవర్స్ ఓవరాల్గా పది లక్షల మందికి పైగా ఉన్నారు ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్సే సెవెన్ ల్యాక్ అబోవ్ ఉన్నాయి అంటే పది లక్షల మంది డ్రైవర్లకి ఈరోజు తమరు ఇస్తున్నది ఎంతమందికి రా వాహనమిత్ర అంటే రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి మిగతా ఆరు లక్షల మంది నలభై వేల మంది పరిస్థితి ఏంటి ఈరోజు వాళ్ళందరూ నీ దృష్టిలో డ్రైవర్లు కాదా వాళ్ళందరూ డ్రైవింగ్ రాదా వాళ్ళు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేవనా నీ ఉద్దేశం లేకపోతే నీకు ఓటేయలేదని అనుకుంటున్నారా అంటే సుమారుగా రెండు లక్షల అరవై వేల మంది డ్రైవర్లకి ఇస్తూ అదేదో అందరినీ ఉద్ధరించేస్తున్నట్టుగా కోటేసి రూపాయలు రెండు కోట్ల రూపాయలు యాడ్లు వేస్తూ అంత పెద్ద మీటింగ్లు పెట్టి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కూడా జనాలను సమీకరించుకునే పొజిషన్లో ఉన్నారంటే మీరు నిజంగా మీరు మీ మీకు సిగ్గనిపించట్లేదేమో కానీ మాకైతే సిగ్గనిపిస్తుంది ఇటువంటి సీఎంలు ఎన్నుకున్నందుకు అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే పదివేల రూపాయల సంవత్సరానికి ఒక బిస్కెట్ ఇసిరి అదే సంవత్సరాల్లో అదే ఆటో డ్రైవర్ల దగ్గర సంవత్సరానికి లక్ష రూపాయలు నీ జేబులో వేసుకుంటున్నావు అంటే ఇది ఎంత ఘరానా మోసం ఇది ఇది ఘరానా మోసం కాదా ఇది వైట్ కాలర్ డెఫెన్సా ఇది అంటే అవతలోడికి తెలియకుండా అవతలోడి జేబులో డబ్బులన్నీ లాగేయడం అనమాట అంటే పదివేల రూపాయలు నువ్వు ఇస్తున్నావు కేవలం మెయింటెనెన్స్కి నీ అదనపు పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఒక ఆటో డ్రైవర్కి పెర్ డే అతనుకున్న ఖర్చులతో పాటు అయ్యే ఖర్చులతో పాటు సుమారుగా మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అది నేను పెట్రోల్ డీజిల్ ధరలు ప్లస్ అతను మెయింటెన్ అంటే ఆటోకి అయ్యే మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాను మూడు వందల రూపాయలు అయితే దగ్గర దగ్గర నెల రోజుల్లో చూసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు నెలకి నువ్వు సంవత్సరానికి పదివేలు ఇస్తూ వాహన మిత్రులు నేను డబ్బులు ఇచ్చేస్తున్నానని చెప్పి అది ఎలివేషన్లు చేసుకుంటూ ఆర్భాటాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో అంటారు కదా చెప్పేవాడికి వినేవాడులోకు ఏదో అంటారు కదా అలా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈరోజు అంటే మళ్ళీ ఇంకొకటి నేను అందుకే ఆయన రెండు ఆస్పెక్ట్లోనే అదనపుకొచ్చని జివో నెంబర్ ట్వంటీ సెవెన్ అని చెప్పే సంగతి తీసుకొచ్చి వాహనం మీద డబ్బులు ఇచ్చాను కాబట్టి జివో నెంబర్ ట్వంటీ సెవెన్ ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అవుతుంది ఎందుకంటే ఇంతకు ముందు లైసెన్స్ లేకపోతే నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు వేసేవారు అటువంటి వాళ్ళకి ఒకే లైసెన్స్ ఎక్స్పైర్ అయినా దేనైనా ఈరోజు ఐదు వందలు ఓవర్ లోడ్ అయితే కనుక అంటే ఆటోకి ముగ్గురే ఉండాలట ఆటోకి ముగ్గురే ఉండాలి ఈరోజు ఒకసారి రూరల్ ఏరియాలో ఆటోలు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఒకసారి అదే కనుక ఓవర్లోడ్ అయితే ఇంతకు ముందు నాలుగు వందలు మూడు వందలు ఉండే ఫైన్ ఈరోజు పదిహేను వందలు అంటే దగ్గర దగ్గర వాళ్ళ మీద ఐదు రెట్లు భారం ఎక్స్ట్రా వేసి వాళ్ళ దగ్గర పన్నులు రూపేన రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని క్లియర్గా ఇది రౌడీ మామూలు పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉంటే దీనికి మళ్ళీ మా మళ్ళీ వాహనమిత్ర కింద మేము పదివేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడడం దీనికి అక్క చెల్లెమ్మలకి కూడా ఏదో జరిగిపోతుంది ఏదో చాలా న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా దాన్ని కూడా లింక్అప్ చేసుకోవటం నేనేమంటానంటే ఇంతకుముందు రోడ్ల పరిస్థితి మీద అప్పటి రోడ్ల మీద ఇప్పటి మంత్రులు నారు వేయటం కూడా రీసెంట్గా ఏదో వీడియోలో చూశాను మరి నారు దొరకలేదా నారు పంపించమంటారా ఈరోజు ఇప్పుడున్న మంత్రులు నారు వేయటానికి ఆ బురదలోని అంటే ఎలాగూ మీకు తీసుకొచ్చి రోడ్లు వేయడం చేత కాదు కాబట్టి కనీసం నారేసినా మీ నిరసన ఆ రకంగానైనా ముఖ్యమంత్రి తెలియజెపుతారేమో కనీసం ఆలోచించండి ఈ రోడ్ల మీద నేను ఒకటే ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ ఉన్న మంత్రులు రేపొద్దున మా మీద బయటకు వచ్చే కుక్కలు వైసీపీ కుక్కలు వీటన్నిటి గురించి ఒకటే అడుగుతున్నా ఏమీ లేదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో గోతులు లేకుండా పలానా రోడ్డు ఉంది అని చెప్పే దమ్ము కానీ చూపించే ధైర్యం కానీ మీకు ఉన్నాయా మేము రోడ్డు మీదకి వస్తాం మేము చూపిస్తాం అవి అంటే ఇంత సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడా కూడా ఇవేమీ జరగనట్టుగా ఒక ఎక్కిలి నవ్వు ఒకటి నవ్వుకొని బయటకు వచ్చి వాహనమిత్ర గురించి డబ్బులు ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చిత్తశుద్ధి లేదు ఈ ముఖ్యమంత్రికి అన్న సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను ఒకటే కోరుకుంటున్నాను ఈరోజు ఇన్ని ఆస్పెక్ట్స్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడ ఏమి జరగనట్టుగా ఈరోజు బయటకు వచ్చి ఏరియల్ సర్వేలు చేసుకుంటూ వా గాల్లో తిరుగుతూ ఇటువంటి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చే ముఖ్యమంత్రికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మిత్రులు తీసుకుంటున్న ప్రతి ఆటో డ్రైవర్ మనసులో మాట అదే ఈ రోజు వాహనం మీద డబ్బులు వేసారు కదా రేపటి నుంచి చూడండి ప్రతి రోడ్డు మీద కూడా ప్రతి పీసీ అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని కూడా ఒక్కొక్క పికెటింగ్ ఉంటుంది కంపల్సరీగా వాళ్ళందరూ కూడా వసూలు చేసేదానికి రెడీ అయిపోతారు రౌడీ మామూలు వసూలు చేయడానికి ఎందుకంటే వీళ్ళకి వాహనం మీద ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎదురు పెంచాలి కదా మళ్ళీ తిరిగి తీసుకోవాలి కదా డబ్బులన్నీ పదివేల రూపాయలని కూడా అన్న రీతిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి పనిచేయటం దీనికి ఏంటంటే నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి తెలిసినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం వహించడానికి వాళ్ళ సీఎంకి అలాంటి బుర్ర లేదనికని వాళ్ళు చెప్పుకోలేక బయటకు వచ్చిన తర్వాత దేవస్థానాలను కూడా మర్చిపోయి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చంద్రబాబు నామస్మరణే చేస్తున్నారంటే వీళ్ళు ఎంత భయం క్రియేట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు నాకు నిన్ననే అర్థమైంది ఎందుకంటే బయటకు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు రింగులో చిప్పు గురించి బుర్రలో చిప్పు గురించి మాట్లాడుతున్నారంటే అరే చంద్రబాబు నాయుడు గారు బుర్రలో మెదడు ఉందో ఆయన విజన్ ఏంటో ప్రపంచం మొత్తం చూశారు ఈరోజు నువ్వు నేనో చెప్తే చెల్లిరిపోవడానికి కాదు అసలు నీ సీఎం మెదడులో గుజ్జు ఉందా అసలా గుజ్జుంటే ఇలాంటి పనులు ఎవడన్నా చేస్తాడా ఏమీ లేకుండా తీసుకెళ్లి వాహనం మీద ఇస్తాడా రోడ్డు వేసాను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాను ఇవో వాహనం డబ్బులు ఇస్తున్నాను మీరు బతకండ్రా అని చెప్పాలి గుజ్జున్నవాడు ఎవడన అలాంటిది ఆ మెదడులో గుజ్జు కాస్త మోకాలు జారిపోయి మోకాలను జరిగే వరకు జారిపోయాను ఎటువంటి ముఖ్యమంత్రి తాలూకా హయాంలో పనిచేస్తున్న మీ చిప్పులు మీ మెదడులో చిప్పులు ఉన్నాయో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోమని మాత్రం ఆ అన్న మంత్రులకి నేను తెలియజేస్తున్నా దయచేసి ఈ విషయం మీద ప్రజలకు కూడా అప్పీల్ ఏంటంటే ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదన్న వేరియేషన్ చూస్తూనే ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి నాయకుల్ని మన దగ్గరకు వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను